రైట్. ఇక తెలంగాణలో ప్రతి ఏటా బతుకమ్మ చీరల పంపిణీ జరుగుతుంది. కోటి మంది ఆడబిడ్డలకు కేసీఆర్ తోబుట్టుగా చిరుకానుకగా చీరలను ఇస్తామన్నారు మంత్రి కేటీఆర్. నల్గొండలో బతుకమ్మ చీరల పంపిణీని ఆయన ప్రారంభించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల చేనేతల ఆత్మహత్యలు తగ్గాయని, త్వరలో కూడా దండుమల్కాపూర్లోని పారిశ్రామిక వాడను ప్రారంభిస్తామని కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. ఇక నల్గొండలోని మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటుకు 35 కోట్ల నిధులు విడుదల చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణకు మాత్రమే పరిమితమైన పండుగ మన బతుకమ్మ పండుగ. అట్లాంటి ఈ పండుగ సందర్భంగా తెలంగాణలోని కోటి మంది ఆడబిడ్డలకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక తోబుట్టువు లాగా, ఒక పెద్దన్నలాగా, మీకు ఒక చిరు కానుక, చంద్రుడికో నూలుపోగన్నట్టు ఒక చిరు కానుక మాదిరిగా మా డిపార్ట్మెంట్ ద్వారా, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ ద్వారా మీకు కోటి మందికి ఈ చక్కటి చీరలు అందజేస్తా ఉన్నాం. పెద్దలు చెప్తారు, ఒక సోదరీమణికి నచ్చే చీర, ఒక అమ్మాయికి నచ్చే చీర, ఒక భార్యకు నచ్చే చీర తేవడం భర్త వల్లనే కాదు, అట్లాంటిది ప్రభుత్వం ఎట్లా చేస్తుంది మరి.